చిత్తూరు జిల్లాలో కొలువైన తరిగుండ వెంగమాంబ నరసింహస్వామి ఆలయంలో తెప్పోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఆరు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు అందరూ పాల్గొని దేవుడి కృపకి పాత్రులవ్వాలని వరదారెడ్డి పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని భక్తులకు విన్నవించారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తరిగొండ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదము, నమస్కారము. ఇక్కడ తారదరెడ్డి అనే నేను ఈ గ్రామం తరఫున మాట్లాడుతున్నాం. ముఖ్యంగా 30/12/2021 లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తెప్పోత్సవం జరుగుతుంది, తరగొండ చెరువునందు జరుగుతుంది. స్వామివారు 30 తారీఖు ఉదయం 7:30 to 8 మధ్య బయలుదేరి పల్లెలు గుండా బయలుదేరి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవంలో చుట్టుపక్కల ఉన్నటువంటి తరిగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, మండల ప్రజలు అందరూ కూడా అందరూ ఆహ్వానితులే ఈ యొక్క గ్రామం తరఫున తెలియపరుస్తున్నాం. అయితే ముఖ్య విశేషం ఏంటంటే 6 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి ఈ యొక్క తెప్పోత్సవం చెరువులు నిండిన శుభకార్యంగా దేవుని యొక్క వరముగా భావించి తెప్పోత్సవం జరుగుతుంది. బుల్టన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.